హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఆక్వాసాఫ్ట్ ఎఫ్సి సన్ ప్రొడక్షన్ ఫేషియల్ క్రీమ్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆక్వాసాఫ్ట్ ఎఫ్సి సన్ ప్రొడక్షన్ ఫేషియల్ క్రీమ్ అనేది ఇలా ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక, డబ్బా మీద చూసుకుంటే కనుక ఆక్వాసాఫ్ట్ ఎఫ్సి విత్ సన్ ప్రొడక్షన్ అడ్వాన్స్డ్ ఫేషియల్ క్రీమ్ అని ఇచ్చాడు. కింద మీరు గమనిస్తే కనుక రిచ్ హైడ్రేటింగ్ ఫేషియల్ మాయిశ్చరైజేషన్, ఇంప్రూవ్ స్కిన్ న్యాచురల్ రేడియన్స్ విత్ విటమిన్ ఈ అనమాట. అంటే ఈ మూడు రకాలుగా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అలాగే కింద చూసుకుంటే కనుక ఇది స్కిన్ ఫ్రెండ్లీ pH కలిగి ఉంటుంది. తర్వాత పారాబిన్ ఫ్రీ అనమాట. పారాబిన్ ఫ్రీ అంటే సో కొన్ని రకాల పారాబిన్స్ ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఆ పారాబిన్స్ ఇందులో ఏమీ లేవు. సో ఇంకా కింద చూసుకుంటే కనుక 100 grams అజంతా ఫార్మా వాళ్ళదనమాట. అజంతా ఫార్మా అంటే మంచి బ్రాండ్, మంచి కంపెనీ అనమాట. దీని రేట్ చూసుకుంటే కనుక 375 ఉంది ఇది ప్రజెంట్ 100 grams. ఇది అప్ అండ్ డౌన్ కూడా కావచ్చు. ఓకే, సో జనరల్గా మనం చూసుకుంటే కనుక ఈ క్రీమ్ని డాక్టర్స్ ఎప్పుడు రాస్తారంటే, జనరల్గా మనం గమనిస్తే కనుక చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ. లేడీస్లో ఎక్కువగా వస్తుంటాయి. ఓకేనా అండి. ఏంటి అంటే ముఖ్యంగా మీరు గమనించినట్లయితే కొంతమందికి పింపుల్స్ అవుతూ ఉంటాయి, యాక్నీస్. పింపుల్స్ అయిన తర్వాత పింపుల్ తగ్గిపోతుంది, తగ్గిపోయిన తర్వాత అక్కడ మార్క్ ఏర్పడుతుంది, నల్ల మచ్చ ఏర్పడుతుంది. ఆ నల్ల మచ్చ చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకేనా అండి. అటువంటప్పుడు తర్వాత కొన్నిసార్లు పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. పిగ్మెంటేషన్ ఏర్పడడం అంటే, పిగ్మెంటేషన్ అంటే కొంచెం నల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా చర్మంలోంచి నల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, లోపల నుంచి ఆటోమేటిక్గా లోపల నుంచి వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే జనరల్గా మనము ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు, సన్ రైస్ మీద పడతాయి కదా. సన్ రైస్ మీద పడ్డప్పుడు దాంట్లో UVA, UVB రేస్ ఉంటాయి అనమాట. అవి సన్ రైస్ ద్వారా మనకు పడ్డప్పుడు, సూర్యకాంతి మనకు చర్మం మీద పడ్డప్పుడు లోపల మన శరీరంలో మెలనోసైట్స్ ఉంటాయి. ఆ మెలనోసైట్స్ మెలనిన్ ఉత్పత్తి చేస్తాయి. ఈ మెలనిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందంటే మన చర్మం అనేది ఎక్కువ నల్లగా అవుతుంటుంది. ఓకేనండి. ఆ మెలనోసైట్స్ ఎక్కడెక్కడ ఉత్పత్తి అవుతూ ఉంటాయి అక్కడ మొత్తం కూడా నల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, నల్లగా అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు డిస్కలరేషన్ అవుతుంటుంది, మొత్తం ఆ ఏరియా అంతా కూడా డిస్కలరేషన్ అయిపోతుంటుంది, రెడ్గా అయిపోతుంటుంది, మంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటిప్పుడు కూడా ఇది వాడతారు. ఇంకొన్నిసార్లు చూసుకోండి కనుక కొంతమందికి నల్ల మచ్చలు అవుతూ ఉంటాయి, బ్లాక్ స్పాట్స్, డార్క్ స్పాట్స్ అంటూ ఉంటారు. నల్ల మచ్చలు ఏర్పడి నల్ల మచ్చలు ఉబ్బెత్తుగా అవుతూ ఉంటాయి, ఇంకా ఉబ్బెత్తుగా అవుతూ ఉంటాయి అన్నమాట. ఉబ్బెత్తుగా అయ్యి ఇట్లా ప్రెస్ చేసి మనకు తగులుతూ ఉంటాయి, ఉబ్బెత్తుగా అవుతూ ఉంటాయి. అటువంటి మచ్చలు ఏర్పడినప్పుడు కూడా ఇది వాడుతూ ఉంటారు. ఇంకొంతమందికి ఎలా అంటే ముడతలు పడుతూ ఉంటాయి, ఫేస్ ముడతలు పడుతూ ఉంటుంది అనమాట. ముడతలు పడి కొద్దిగా ఏజ్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ ముడతలు క్లియర్ చేసుకోవడానికి కూడా ఇది వాడతారు. అలాగే కొన్నిసార్లు మనం గమనించినట్లయితే మాయిశ్చరైజింగ్ లేకున్నా సరే ఫేస్లో మనకు వాటర్ లేదనుకోండి, డిహైడ్రేషన్ అయితే మొత్తం డిహైడ్రేషన్ అయిపోయింది, వాటర్ అంతా అయిపోయింది అనుకోండి, డ్రై స్కిన్ ఏర్పడుతుంది. డ్రై స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినప్పుడు కూడా మనకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, మంట వస్తూ ఉంటుంది. ఆ తర్వాత రెడ్గా అయిపోతూ ఉంటుంది. అది కూడా మనకు ప్రాబ్లమే. అటువంటిప్పుడు కూడా డాక్టర్స్ మనకు అనేక రకాల క్రీమ్స్ రాస్తూ ఉంటారు. ఫేస్ క్రీమ్స్ రాస్తూ ఉంటారు, ఫేస్ వాష్ రాస్తూ ఉంటారు, సన్ ప్రొడక్షన్ క్రీమ్స్ రాస్తుంటారు, జెల్ రాస్తూ ఉంటారు, ఇట్లా రకరకాలు రాస్తుంటారు. అలా దాంట్లో భాగంగా మనకు ఈ యొక్క ఆక్వాసాఫ్ట్ ఎఫ్సి సన్ ప్రొడక్షన్ ఫేషియల్ క్రీమ్ కూడా రాస్తూ ఉంటారు. సో మనం దీంట్లో ఏమున్నాయి చూసుకుంటే కనుక, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి చూసుకుంటే కనుక, దీంట్లో మనకు ప్యూరిఫైడ్ వాటరు, తర్వాత ట్రైగ్లిజరైడ్స్, సైక్లోపెంటాజిలోక్సిన్, సైక్లోమిథామిథికోన్, తర్వాత సిటోస్టిరాయిల్ ఆల్కహాల్, గ్లిజరిల్ మోనోస్టిరేట్, సార్బిటాన్ స్టీరేట్ అనుకుంటూ చాలా ఉన్నాయి, చాలా గ్రేడ్స్ ఉన్నాయి. సో లోపల మనం చూసుకుంటే కనుక అసలు లోపల మనకు క్రీమ్ ఇలా ఉంటుందండి. సో క్రీమ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు ఎలా ఉపయోగపడుతుందో కూడా ఇచ్చాడు. సో ఫస్ట్ మనము చూద్దాం ఇది ఎందుకు ఉపయోగపడుతుంది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇచ్చాడు మనకు. సో ఇక్కడ చూసుకుంటే కనుక యంగర్ లుకింగ్ అంటే మనకు ముందు చెప్పుకున్నాం, మనం ముడతలు పడతాయని చెప్పుకున్నాం కదా. ముడతలు పడ్డప్పుడు, వెంగిల్స్ పడ్డప్పుడు ఈ క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల ఆ ముడతలు తగ్గిపోతాయి. ముడతలు తగ్గిపోయి మనం యంగ్ కనపడతాం. ఓకేనండి, యంగ్ కనపడతాం. తర్వాత రిచ్ మాయిశ్చర్. సో మనకు డ్రై స్కిన్ అయిపోయింది. డ్రై స్కిన్ అయిపోతే మనకు ఇచ్చింగ్ అంతా వస్తుంటుంది, ఇబ్బంది అవుతూ ఉంటుంది. స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుంది, మొత్తం దురద వస్తుంది, మంట వస్తుంటుంది. సో మాయిశ్చర్ కావాలి, ఎప్పుడు మనకు మాయిశ్చర్ ఉండాలి ఫేస్ లోపల. సో మాయిశ్చర్ ఉండడానికి ఈ క్రీమ్ అప్లై చేసుకుంటే ఎప్పుడు కూడా ఇది ఒక లేయర్ లాగా, ప్రొడక్షన్ లాగా ఉండి మనకు రేస్ పడ్డా కానీ, సన్ మనం బయటకు వెళ్ళాం, ఎండకి ఎక్స్పోజ్ అయ్యాం అయినా సరే మనకు బాడీలో నుంచి వెళ్ళి, స్కిన్లో నుంచి వెళ్ళి వాటర్ బయటకు పోకుండా ఇది మనకు ఒక మంచి బ్యారియర్ లాగా ఉండి, ఓకేనండి, మనం ప్రొటెక్షన్ చేస్తుంటుంది అనమాట. వాటర్ బయటకు పోకుండా ప్రొటెక్షన్ చేస్తుంటుంది. దానివల్ల మనకు ఎప్పుడు ఫేస్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది. ఓకేనా, ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది. ఓకే, సో అలాగే మాయిశ్చర్ని కూడా లోపలికి పంపిస్తూ ఉంటుంది ఇది. ఓకే, మాయిశ్చర్ని కూడా లోపలికి పంపించి ఎప్పుడు కూడా మనకు మాయిశ్చర్ ఉండేలాగా చూసుకుంటుంది. అలాగే ఇందులో ఉన్న సిలికాన్, ఓరడైల్ సిలికాను, విటమిన్ ఈ, ట్రైగ్లిజరైడ్స్ ఉండడం వల్ల ఇది మనకు డీప్గా స్కిన్ లోపలికి డీప్గా ఇది క్రీమ్ వెళ్తుంది. వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఏదైతే ఓల్డ్ సెల్స్ ఉంటాయి కదా, అంటే ఏజ్ అయిపోయిన సెల్స్ ఉంటాయి అన్నమాట లోపల, పాత సెల్స్, డెడ్ సెల్స్ ఉంటాయి అన్నమాట పాతవి, అవన్నిటిని క్లియర్ చేసి కొత్త సెల్స్ని తీసుకురావడానికి బయటకు తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనండి, ఓల్డ్ సెల్స్ ఉన్నాయనుకోండి ఫేస్ అంతా కూడా కొంచెం ఏజ్ అయిపోయినట్టు ఓల్డ్ కనిపిస్తూ ఉంటుంది, అలా అట్లాంటి ఓల్డ్ సెల్స్ అన్నిటి బయట తీసేసి డెడ్ సెల్స్ని బయటకు తీసేసి కొత్త సెల్స్ని ఇది మనకు బయటకు తీసుకొస్తే ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట. దానివల్ల మనకు ఆటోమేటిక్గా చర్మం అనేది నిగనిగలాడుతూ ఉంటుంది. ఓకే, అలా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఇట్స్ ప్రొటెక్ట్ యూవీఏ యూవీబీ రేస్. సో మనం ముందే చెప్పుకున్నాం సన్ నుంచి మనకు ఎప్పుడైతే మనకు ఎక్స్పోజ్ అయినామో సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు యూవీఏ యూవీబీ రేసెస్ పడుతూ ఉంటాయి. ఆ యూవీఏ యూవీబీ రేస్ పడ్డప్పుడు ఏం జరుగుతుందంటే, సో జనరల్గా లోపల మనకు స్కిన్లో మెలనోసైట్స్ ఉంటాయి. మెలనోసైట్స్, ఈ మెలనోసైట్స్ ఎప్పుడైతే మనకు మీద లైట్ పడుతుందో ఆ లైట్కి మెలనిన్ ఉత్పత్తి అవుతుంటుంది. ఈ మెలనిన్ ఎక్కడైతే ఉత్పత్తి అయిందో అక్కడంతా కూడా నల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా అండి. సో అందుకని ఆ యూవీఏ రేస్ యూవీబీ రేస్ మన మీద పడకుండా మనం కాపాడడానికి ఈ ఫేస్ క్రీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది అప్లై చేసుకోవడం వల్ల, ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత మనం ఎండకు పోయినా సరే ఆ యూవీ రేస్ మీద పడినా సరే అవి లోపలికి పోవు, బయటకు వెళ్ళిపోతుంటాయి అనమాట. అట్లా మనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. దానివల్ల మనకు యూవీ రేస్ నుంచి యూవీబీ రేస్ నుంచి మన చర్మం అనేది మనకు కాపాడబడుతుంది అనమాట. ఓకేనండి. తర్వాత చూసుకుంటే కనుక ఇంక్రీజ్ హైడ్రేషన్ ఇప్పుడు మనం ముందు చెప్పినట్టుగానే హైడ్రేషన్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంటుంది స్కిన్లో. సో దానివల్ల మనకు ఫేస్ ఎప్పుడు కూడా నిగనిగలాడుతూ ఉంటుంది. ఓకేనా అండి. దీన్ని ముఖ్యంగా చూసుకుంటే కనుక అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్లో రాస్తూ ఉంటారు. కట్స్ అయినాయి, కట్టు మార్కులు ఉంటాయి, కొన్ని కట్టు మార్కులు పోవడానికి, పింపుల్స్ అయిన మార్కులు పోవడానికి, పిగ్మెంటేషన్ పోవడానికి, నల్ల మచ్చలు పోవడానికి, ఇట్లా అనేక రకాల ముడతలు పోవడానికి, రింకిల్స్ పోవడానికి, అనేక రకాల వాటిల్లో మన ఫేస్ అనేది మంచిగా ఉండడం కోసము ఇది రాస్తుంటారు డాక్టర్స్. మరి దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే, జడలు చూసుకుంటే కనుక సేమ్ ఏదైనా మీరు ఫేస్ వాష్తో కానీ లేదా ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా మంచిగా ఆ ఫేస్ అనేది మనకు డ్రై అయిన తర్వాత అప్పుడు దీన్ని అప్లై చేసుకోవాలి. జనరల్గా దీన్ని మార్నింగ్ బయటకు వెళ్ళేటప్పుడు అప్లై చేసుకొని చెప్తారు. మార్నింగ్ కనుక మీరు అప్లై చేసుకొని బయటకు వెళ్తే ఇది ఒక మనకు 4 hours 5 hours పని చేస్తూ ఉంటుంది. ఓకేనండి. ఒకవేళ మీరు బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవడం ఏదైనా చేశారనుకోండి మళ్ళీ దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అట్లయితే 4 to 6 hours బాగా పనిచేస్తూ ఉంటుంది. జనరల్గా డాక్టర్స్ అందరూ కూడా పొద్దున అప్లై చేసుకొని వెళ్ళిన చెప్తూ ఉంటారు. ఒకవేళ మీరు మళ్ళీ అప్లై చేసుకున్నప్పుడు ఒకవేళ ఈవినింగ్ కానీ లేకపోతే మధ్యాహ్నం కానీ మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ముందుగా మీరు మెయిన్ ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు అప్లై చేసుకుని వెళ్తే బాగుంటుంది. ఓకేనండి. సో మనం ఒకసారి చూసుకునే కనుక దీని లోపల ఎలా ఉంది క్రీమ్, ఎలా అప్లై చేసుకోవాలి. చాలా మంది ఇట్లాంటి క్రీమ్స్ వాడేటప్పుడు ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే కొన్ని క్రీమ్స్ అప్లై చేసుకున్నప్పుడు అవి హెవీగా ఉంటాయి అనమాట. హెవీగా ఫేస్ మీద ఏదో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అట్లా కొంచెం హెవీగా ఉన్న ఫీలింగ్ కూడా కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం దీంట్లో మనది హెవీగా ఉంటుందా లైట్గా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. సో ఒకసారి నేను ఇక్కడ చేయి మీద అప్లై చేసుకొని చూసి చూపిస్తాను మీకు. ఓకే, ఒకసారి ఇట్లా రండి ముందుకు. సో ఇలా ఉంది. ఓకే, సో స్మెల్ కూడా మనకు మంచి ప్లెజెంట్ స్మెల్ వస్తుందండి. సో చాలా బాగుంది స్మెల్ కూడా. సో మనకు చూసుకున్నట్టయితే పెద్దగా ఏదో అప్లై చేసుకునే ఫీలింగ్ అయితే ఏం లేదు. జస్ట్ ఒకసారి పెట్టాము, వదిలేసాం కదా. సో దీని మీద ఏదో ఉన్నట్టు పెద్ద హార్డ్ ఫీలింగ్ అయితే ఏం లేదండి, నార్మల్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ఆక్వాసాఫ్ట్ ఎఫ్సి అనే క్రీమ్ గురించి వెళ్ళి. సో చాలా మంది వాడారు దీన్ని, చాలా మంది కూడా చెప్తున్నారు అంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది, నల్ల మచ్చల్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది అని అయితే చెప్తున్నారు. సో మీరు కూడా వాడాలనుకుంటే డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ ఆక్వాసాఫ్ట్ ఎఫ్సి సన్ ప్రొటెక్షన్ ఫేషియల్ క్రీమ్ గురించి వెళ్ళి. సో ఈ టాపిక్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.